ఈరోజు రైల్వేలో గురించి మాట్లాడేదానికి ముందని చెప్పి సందర్భాడుతా ఉన్నా. ఎంత అన్యాయం ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు అవంతి శ్రీనివాస్ గారు అవంతి శ్రీనివాస్ గారి పాలిట గ్రామాలయం మరి అడగక్కర్లేదు. గత సంవత్సరం రైల్వే డిఆర్ఎం ఆఫీస్ దగ్గర నుంచి గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చి నెల రోజుల్లోపు ప్రకటన రాకపోతే రాజీనామా చేస్తానన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు అవంతి శ్రీనివాస్ గారి కథ అని అడుగుతా ఉన్నా. ఒక్క విషయాన్ని గుర్తిస్తా ఉన్నా, ఇదే రామ్మోహన్ నాయుడు గారి తండ్రి ఎర్రన్నాయుడు గారు గతంలో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా రైల్వే శాఖ సహాయ మంత్రిగా కేంద్ర ప్రభుత్వంలో పనిచేసినప్పుడు నాలుగు దశాబ్దాలు కలయినటువంటి విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏ ఒక్క రోజున తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆలోచన చేసిందని చెప్పి అడుగుతా ఉన్నా. మరి మీకు ఏ రకమైనటువంటి నైతిక హక్కు ఉంది? ఏ రకంగా ఈరోజు మాట్లాడతారు? లేకపోతే ప్రజలను అభిపెట్టడానిక, లేకపోతే విశాఖపట్నంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ఒకే తాటి మీద ఉన్న మామూలు వర్గ విభేదాలు లేవని చెప్పి ఈ ప్రాంత ప్రజానికి చూపించడానికి మీరు ఈ సమావేశాలు పెట్టారా, ఈ దీక్షలు పెట్టారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు చేస్తుంది నిరాహార దీక్ష కాదు, మీరు చేస్తుంది దీక్షలు కాదు, మీరు చేస్తుంది కేవలం కిట్టి పార్టీలా కనబడతా ఉన్నాయి. మాకైతే మీ కుటుంబ సభ్యులందరినీ తీసుకుని వచ్చి పెడతారు, వెనకేమో మీరు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి కొడతా ఉన్నాం. మొన్న మీరు అందరూ